భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోమ్ శ్రీధర్ మాట్లాడుతూ భాగ్యనగర్ లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొంది భాగ్యనగర మేయర్ పీఠం కూడా బీజేపీకి కైవసం చేసుకుంటుందన్నారు కానీ భాగ్యనగరంలో నిన్న జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే చాలా తక్కువ పోలింగ్ జరగడం చాలా దురదృష్టకరమన్నారు ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరుడిని వినియోగించుకోవాలని తమ బాధ్యతలను గుర్తు దీనిని ప్రతి పౌరుడు వినియోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కానీ నిన్న జరిగినటువంటి పోలింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి విజయం సాధిస్తాడని ఖచ్చితమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు భాగ్యనగర్ కార్పొరేషన్ పైన కాశీయం జెండా ఎగరటం ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరకంటి ఏగొన్న గొడుగు కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భాగ్యనగర్ గడపై జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో అత్యల్పంగా ఓట్ల శాతం నమోదైనప్పటికీ కూడా నమోదైనంత పోలింగ్ శాతంలో భారతీయ జనతా పార్టీ వైపు పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంపూర్ణమైనటువంటి ఆధిక్యం లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా భాగ్యనగరంలో కొన్ని కొన్ని చోట్లల్లో మతతత్వ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి గుండాలు ఎన్ని అరచకాలు సృష్టించాలని భావించినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ ఎలక్షన్ వ్యవస్థ సహకరించడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి కార్పొరేటర్ కూడా చాలా సంయమనంతో ఎటువంటి విద్వేషాలకు తావియ్యకుండా గొడవలకు తావియ్యకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాలుగా సహకరించారు వారికి శ్రీరాముని రక్షతో నిన్న అత్యల్పంగా జరిగినటువంటి పోలింగ్ బూతులలో కానివ్వండి సరాసరిగా జరిగినటువంటి పోలింగ్ బూతులలో కానివ్వండి ఎక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేశారో అక్కడ శ్రీరాముని ఆశీస్సుల ద్వారా వాళ్ళు ఖచ్చితమైన మెజారిటీ సాధిస్తూ ఉన్నారు ఈరోజు భాగ్యనగర్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి కార్పొరేటర్ కూడా కాశీయం జెండాను రెపరెపలాడించడానికి వాళ్ళు ప్రయత్నం చేయడంలో సఫలీకృతులు అయ్యారు రాబోయే రోజుల్లో ఇక నాలుగు రోజుల్లో ఎలక్షన్లో రిజల్ట్ రాబోతుంది ఆ రోజు బ్రహ్మాండంగా కాశాయం జెండను భాగ్యనగర్ గడ్డపైన రెపరెపలాడించడానికి భారతీయ